గోదావరిలో ఎక్కువ వచ్చింది దానివల్ల భూమి జియాలజీలో ఏదైనా కింది మీద అయితేనో లేకపోతే పిల్లర కింద ఇసుక కొట్టుకపోతేనో జరుగుతుంది. అదే ప్రళయం బద్దలు అయినట్టు దానికో పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్యాల నీళ్ళని వదిలిపెట్టండి. మీరు ఇంకా విచిత్రం ఏందండి, సమ్మక్క బ్యారేజ్కి ఏమైంది? దేవాలయం నీళ్ళు ఎందుకు పంపు చేస్తలేరు? ఎందుకు ఇలా స్టేషన్ గన్పూర్లో జనగామలో ఆలేరులో ఎందుకంటే పెడుతున్నారు పొలాలు? ఏం రోగం వచ్చింది మీకు? పవర్ పవర్ సేవ్ చేస్తారట. ఎవరి కోసం సేవ్ చేస్తారండి? రైతులు హృది చేయడానిక. అసెంబ్లీలో నేను మాట్లాడుకుంటూ చెప్పిన ఇప్పుడో పిచ్చోడో కూడా మాట్లాడి ఇట్లే ఇంత కరెంటు అంత కరెంటు అని మాట్లాడితే నేను చెప్పిన ఏం చెప్పిన నేనంటే 20,000 కోట్లు కాదు 30,000 కోట్లైనా ఖర్చు పెడతాం మా రైతుల గురించి. పెట్టేది మా రైతుల గురించి కదా, మా పంటల గురించి కదా. బరువుగా పంటలు పండితే 4 నెలలు తీరిపోతాయి ఇవన్నీ. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడుతుంది, రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుంది. పెట్టే పెట్టుబడులు ఎవరి కోసం పెడతామండి? రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పెడతాం. ఓన్లీ పారిశ్రామికవేత్తలే కాదు కదా, గ్రామసీమలలో రైతులు మంచిగా అయితే కూడా బాగానేటే కదా, స్టేట్ ఎకానమీ బలపడుతుంది కదా. అట్లే కదా మేము జిఎస్డిపి పెంచింది. 4.5 లక్షల కోట్లు ఉన్న జిఎస్డిపిని 14.5 లక్షల కోట్లు తీసుకొని పోయినాం. మోడీ ప్రభుత్వ సహాయ నిరాకరణ ఉంటే కూడా బ్రహ్మాండంగా పెంచినాం మేము. ఇవన్నీ జూటా మాటలా? మేం చెప్తున్నామా? ఒకవైపు పారిశ్రామికను పెంచినాం, ఐటీని పెంచినాం. మేం చెప్తారా మీ డంబాచారం? ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది, వాళ్ళు మొన్న విడుదల చేశారు 3 సంవత్సరాలు 2021 వరకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించింది, 17 లక్షల మందికి పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించిందని చెప్పి ఐఎల్ఓ ప్రకటించింది. మన పేపర్లలో వచ్చింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పైరవీలు చేస్తే ప్రకటించరు, దండం పెడితే ప్రకటించరు, నిజంగా జరిగితేనే ప్రకటిస్తారు. అటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసినాం, ఐటీలో అభివృద్ధి చేసినాం, జిఎస్డిపి పెంచినాం, పర్ క్యాపిటా పెంచినాం, బడ్జెట్ పెంచినాం, అట్లనే రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. నేను బరువైన గుండెతో మాట్లాడుతున్నాను. ఎందుకంటున్నా అంటే ఒక్క ఎకరం ఎండని తెలంగాణలో మీరు ఇలా 15-16 లక్షల ఎకరాలు ఎండబెట్టినారు మీ అసమర్థత వల్ల. నష్టం నష్టమే, ఎండిపోవడం అనేది ఎట్లా ఎండిపోవడమే. పంట పెట్టగానే పోతే కరువు వస్తే అదొక దరిద్రం. కానీ అలా సగం సగం మీరు నీళ్ళు ఇస్తామని నమ్మి ఇస్తారని నమ్మి పెట్టుబడులు పెట్టారు పాపం వాళ్ళు. ఎరువులకు పెట్టినరు, ట్రాక్టర్ దున్నకాలకు పెట్టినరు, కూలీలకు పెట్టినరు, విత్తనాలకు పెట్టినరు, పురుగుల మందులకు పెట్టినరు. ఆ పెట్టిన పెట్టుబడి అంతా ఘటన పోయిందని చెప్పి లాస్ట్ విలేజ్ ఏందండి అది ఎల్కారం అనే విలేజ్లో ఒక మహిళ నా మీద పడి ఏడిచింది ముసలావు పాపం. నీళ్ళు ఇస్తామన్నారు సార్, పెట్టుకున్నాము 2-3 తల్లకి ఇచ్చిండ్రు, నాటి చేసుకోమన్నారు, మేము నమ్మి పెట్టుకున్నాం గవర్నమెంట్ కదా అని. మధ్యలో బంద్ చేసి మా పంటలు పోయినాయని చెప్పి చేయి పెట్టి చూపెడతా ఉంది. ఇటంతా 1500 ఎకరాలు 2 పేసారని చూపెడతా ఉంది. నేను బస్సు ఎక్కినాక అడిగితే బస్సులకు వెళ్ళి ఐటీ ఉంటాం కాబట్టి దూరం కనబడుతుంది, నాకు కూడా కనబడతా ఉంది కండ్లకు. ఎందుకు ఎండ కొట్టాలి నాకు అర్థం కాదు. మొన్న ఇంకా తమాష ఏంటంటే ఇలా తెలివి తక్కువతనాన్ని కప్పిపుచ్చుకునే పరిస్థితి. మొన్నటిదాకా నీళ్ళు లేదు సార్, పేపర్లు మీరు ఉత్తరం రాగానే మన తెలందాక దొంగలు ఇడిచిన తెలందాక ఇడిచిన కాలువ అని చెప్తున్నారు. మొన్న ఇడిచిన ఎందుకు నాకు అర్థం కాదు. 15 రోజుల కింద ఇడిచి అయిపోవు కదా, చాలా పంటలు బతుకుతుండే కదా, లాస్ట్ 2 తల్లులుగా కూడా ఎండిపోయిన పంటలునే కదా. ఇదేం వ్యవహారం నాకు అర్థం కాదు. నిజంగా హృదయంతో మనసుతో ఒకనాడు ఉద్యమం చేసేటప్పుడు ఇదే సూర్యాపేట తుంగతుర్తి ఏరియాలలో కాలువలను తిరుక్కుంటూ నేనే చెప్పిన ఇది సమైక్య రాష్ట్రం అంటే మన మునిమనుమలు కూడా ఈ కాలువల నీళ్ళు రావని, తెలంగాణ వస్తేనే వస్తాయని చెప్పిన నేనే. వచ్చిన తర్వాత మేము ఎంత శ్రద్ధపడ్డామో ఎంత కష్టపడ్డామో, ఏ విధంగా కాళేశ్వరం కట్టి ఇంటర్వ్యూ చేసి ఎస్ఆర్ఎస్పిని పైకే సరిపెట్టి ఎంత నీళ్ళు తెచ్చినామో అందరు మీరు చూసి మీరు సూర్యాపేట వాసులు మీ కళ్ళారా చూసారు ఎంత అద్భుతంగా నీళ్లు వచ్చినాయో, పంటలు ఎట్లా పండినాయో. చాలా చోట్ల మాకు జాలుగారుతున్నాయి సార్ పొలాలని మాట్లాడే మాటలు కూడా మీరు కళ్ళతో చూసినారు. ఆ జాలుగారిన పొలాల్లో జాలు మాయం చేసిన దొంగ ఎవడు, ఎలా అసమర్థుడు ఎవడు, దీనికి జవాబు చెప్పేవాడు ఎవడు? ఇవేం లేదు, అన్ని చిల్లర పిల్లర మాటలు, రాజకీయ మాటలు, పనికి మాలిన మాటలు. పాడిందే వాడిరా పాసువన్ల దాసరిన పొద్దాక ఒకటే గోళ ఇదే కదా, ఇది తప్ప ఇంకేమైనా ఉందా ఇప్పుడు?
అదే నేను చెప్తున్నా కదా, నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంటలు ఎండ కారణానికి కారణం మీరు, కరెంటు లోవలు వచ్చే సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. మీరు ఇయ్యలేకపోతున్నారంటే మీరు అసమర్థలే కదా, మీరు శాతకాని వాళ్ళే కదా, సింపుల్ కదా. దాంట్లో ఏమి పెద్ద సంస్కృతం ఉందా, అర్థం చేసుకోవడానికి ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ ఉందా? 8 ఏళ్ళు వచ్చిన కరెంటు ఏకదం ఎందుకు మాయమైద్దండి? ఎట్లా మాయమవుతుంది? నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు. ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు తెలుస్తారు కదా. దీనిలో దాచిపెట్టడానికి ఏముంది? ఇలా మాయ మచ్చింద్ర చేయడానికి ఏముంది? కళ్ళ ముందు కనబడుతున్నాడు నగ్న